వేదికను అలంకరించిన యువ నాయకులు మాలాంటి యువకులకు మార్గనిర్దేశకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు బికే పార్థసారథి గారికి రాయలసీమ ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి గారికి ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు టీసీ వరుణ్ గారికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ వైసీపీ నరరూప రాక్షసుల కపంద అస్తాల్లో చిక్కుకున్న ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి నడుం బిగించిన రాజకీయ దురందరుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే యువ రక్తంతో ఉరకలేస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి ఈ శంకరావం సభ సాక్షిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే యువగలం పాదయాత్ర ద్వారా 226 రోజులు 3132 కిలోమీటర్లు దిగ్విజయంగా పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజల కష్టాలు తెలుసుకొని 2024 లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో శమరశంకరం పూరించడానికి హిందూపురానికి విచ్చేసిన శ్రీ నారా లోకేష్ గారికి ఈ శంకరావం సభ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 900 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు వేయించి సిద్ధం సిద్ధం అంటున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ శంకరావం సభ ద్వారా ఒక్కటే అడుగుతున్నాం, ఎందుకు మీరు సిద్ధం మద్యపానం నిషేధం చేసినందుక, జాబ్ క్యాలెండర్ ఇవ్వనందుక, డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనందుక, రాష్ట్ర రాజధాని లేకుండా చేసినందుక, రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా నిలుపుకోకున్నందుక ఎందుకు మీరు సిద్ధమని, ఎటువంటి అభివృద్ధి చేయని, మీరే సిద్ధం సిద్ధమంటే మీకు ఆపలేని యుద్ధాన్ని ఇవ్వడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని ఈ శంఖారావం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. 2024లో జరిగిపోయే ఈ కురుక్షేత్ర సంగ్రామంలో వైసీపీ ప్రభుత్వాన్ని నామరూపాలు లేకుండా చేయడానికి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, బాలకృష్ణ గారి సారథ్యంలో తెలుగుదేశం జనసేన సైనికులు సిద్ధంగా ఉన్నామని, ఈ యుద్ధంలో మొదట విజయం హిందూపురం నుంచే ప్రారంభిస్తామని ఈ శంకరావం సభ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. హిందూపురం నియోజకవర్గంలో అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎంతో హుందాగా రాజకీయం చేసి 2294 కోట్లతో గొల్లపల్లి రిజర్వాయర్ ద్వారా మంచినీటిని అందించి నూతనంగా మార్కెట్ నిర్మించి మాతా శిశు ప్రభుత్వాసుపత్రిని నిర్మించి 2 రూపాయలకే పేదలకు భోజనం అందిస్తున్న హిందూపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న శ్రీ నందమూరి బాలకృష్ణ గారిని 50,000 మెజారిటీతో గెలిపించుకుంటామని ఈ శంకరావం సభ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. చివరగా నందమూరి బాలకృష్ణ గారి నాయకత్వంలో సమయం లేదు మిత్రమా, శరణమా, రణమా అంటూ సమర శంఖం మోగించడానికి సిద్ధం కావాలని హిందూపురం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన సైనికులకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన నారా లోకేష్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం, జై హింద్.